కొన్ని విచిత్రమైన ప్రార్థనలు ఉంటే, ఒక ఆవిడ ప్రార్థన చేయమన్నా నన్ను, ఏమని చెప్పనా, వదిలేండు, పలానా దేశంలో ఉంది ఆవిడ, లైవ్ చూస్తే గొడవ, ప్రార్థన చేయమంది, ఆ ప్రార్థన చేయమంటూ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి, మా అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అన్నాడు ప్రార్థన చేయమన్నా, ఏమని ఏమని చేయండి, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నాడని ప్రార్థన చేయలేట, ప్రార్థనకు ముందు నాలుగు మాటలు చెప్తానమ్మా అన్నాను నేను, సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అంటాడుగా మీ అబ్బాయి, సినిమా ఇండస్ట్రీకి వెళ్తే నేను చెప్తున్నాను మీ అబ్బాయి మీకు దక్కడని చెప్పేసాను అంతే, ఏమని చేయమంటే, అదొక చీకటి వ్యభిచారం, అది అదొక చీకటి కోణం, అది మంచి వారిని కూడా చెడగొట్టే అనేకమైన రొంపున్న కోణం, అది ఏమని చేయమంటావు ప్రార్థన, సొసైటీలో కనీసం దీని ప్రభావం ఎలా ఉంటుందని కూడా ఆలోచించని మనుషులున్న మోకున్న జనం అది, అరే ఈ ఈ యొక్క మాట మాట్లాడితే దాని ఎఫెక్ట్ సొసైటీ మీద ఏం చూపిస్తుందని కనీసం మోరల్ వాల్యూస్ పట్టించుకొని రైటర్స్ ఉన్న మోకది ఏం చేస్తాడు మీ అబ్బాయి అక్కడికి వెళ్ళి, నేను కూడా చెప్పాను చేయనమ్మా, ఒకవేళ ఏ సేవ కూడా చేత చేయించుకున్నా మీ అబ్బాయి మీకు దక్కడని కూడా చెప్పాను, దక్కడని చచ్చిపోతాడని కాదు, మీ అబ్బాయిని ఊహించలేని తీవ్ర స్థాయిలో మీరు చూస్తారు, ఒకే ఒక్కటి ఏమని చేయమంటావు, ఆ ప్రార్థన జరగదు, ఎప్పటికీ జరగదు, దేవుడు ఎప్పటికీ ఒప్పుకోడు, అలాంటి రొంపులు ఎదుగుతానంటే దేవుడు అసలు ఒప్పుకోడు, అలాంటి ప్రార్థన కొరకు చెయ్యండి 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 అంటే దేవుడు ఒకటి అంటాడు బిలాంలాగా, ఎలమంటాడు, ఎలమని ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, ఒకటే చేస్తాడు, ఇక్కడ ఆడి ఇంకంతే, ఒకే ఒక్క మాట మీరు ఎక్కడైనా చూడండి, సినిమా ఇండస్ట్రీ అంటే మంచి వారు ఉన్నారు సాక్ష్యం పొందిన వాళ్ళు, అలాగే మంచి వారిని చెడగొట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఒక మాట నేను చెప్తాను చూడండి, సినిమా ఇండస్ట్రీ భయంకరమైంది అన్నాను, ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గొచ్చింది, వాళ్ళకి ఎవరికి, దేహాన్ని చూసి సిగ్గుపడ్డారు, కచ్చడాలు చుట్టుకున్నారు, దేహాన్ని ఏం చేశారండి వాళ్ళు, కప్పుకున్నారు, వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళ సిగ్గుని కప్పుకోవడం కూడా వాళ్ళకి రాదు, ఒక మాట చెప్పిన మన సిగ్గును మనకు దాచుకోవడం కూడా మనకి రాదు, దేవుడే జాలిపడి చర్మపు చొక్కాయి లేయించాడట, ఇప్పుడే విన్నాను నేను ఒక మాట, చర్మపు చొక్కాయలు దేహం కనబడకుండా దేవుడు ఎందుకేశాడు చెప్పండి, ఎందుకు చెప్పిన, మనం మారిపోయిన స్వభావంలో ఉన్నాం కనుక అపవిత్రత జరగకూడదని మన దేహాలను దేవుడు ఏం చేశాడట, కప్పాడు, పాపం పెట్టిరేయకుండా మన దేహాన్ని వస్త్రాల చేత కప్పాడు, కానీ బయట ఇండస్ట్రీ ఏం చేస్తుంది చెప్పిన, వస్త్రాలు మెల్లమెల్లగా తీయిస్తారు, దేవుడు కప్పినవి ఈ లోకం తీయిస్తుంది చూడండి, ఇది ఎగ్నెస్ట్ గాడ్, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు కప్పాడు దేహాన్ని, ఇప్పుడు హీరోయిన్ చూడండి, ఒళ్ళు ఎంత కనబడితే అంత ఫేమస్ హీరోయిన్, ఎంత దేహం చిరిగిపోయేలా చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఎంత దేహాన్ని ఎలిబ్రేట్ చేసినంత ఫ్యాషన్ అంటే దేవుడు కప్పాడు ఈ లోకం వేస్తుంది చూడండి, సాతాను ఎత్తుగళ్ళయి, దేవుడు ఎత్తు ఏది వద్దన్నాడో అది చేస్తారు, మనం కూడా మనం వేసుకునే బట్టలు గుర్తుపెట్టుకోండి, మనం ఒంటి నిండా కప్పుకోవాలి, ఎందుకంటే అది దేవుని చిత్తం, అది ఎక్కడ దాకా వేసుకుంటాను ఎక్కడ దాకా వేసుకుంటాను, వేసుకో, వేసుకున్న తర్వాత ఏమవుతుందో చూసుకో, ఎవడు ఎత్తిపోతాడు రాక్షసుడు, వద్దన్నప్పుడు వద్దే అంతే, ఇక దేవుడు చెయ్యొద్దన్నప్పుడు చెయ్యొద్దు అంతే, ఇక పద్ధతిగా గౌరవం ఏంటంటే మన ఒంటి నిండా మగాడైనా ఆడపిల్ల అయినా కప్పుకోవాలి, చాలా మందికి ఈ మధ్య పోయే కాలం వచ్చేసిన సేవకులు కూడా ఇక్కడ దగ్గర దాకా వేస్తాను, నేను బాక్సర్వా అని అడుగుతున్నాను, నేను బాక్సర్వా ఎక్కడెక్కడ దాకా వేసి, ఎవరికి లస్ట్, అసలు దేవుడు శరీరంతో ఎక్స్పోజ్ వద్దు అన్నాడు, అందుకే కప్పాడు, స్త్రీలను కూడా సంఘంలో ఉన్నప్పుడు ముసుగెందుకు వేసుకున్నామో వేసుకోమన్నాడు అంటే కప్పాలి, దాని వలన ప్రమాదాలు జరుగుతాయి, పురుషులు కూడా పద్ధతిగా ఎంచుకున్నామన్నాడంటే ఉండాలి, గౌరవం లేకపోతే దేహ ప్రదర్శనలు చేస్తే ఏమవుద్దంటే ప్రమాదం జరుగు, అందుకే వద్దన్నది వద్దక, ఎల్లొద్దన్నది ఎల్లొద్దక, బిలాము లాంటి స్వభావం మనకు ఉండకూడదు, దేవుడు అడుగడిగినా చెప్తాడు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కోరుకోవాలి, ఈ మార్గంలో ఉండాలి, ఇక్కడ ఉండాలి, అది వింటే సరే సరే, బిలాములా చేయమన్నదే వద్దన్నదే పదే పదే చేస్తే, బిలాములా వద్దన్న దానికే పదే పదే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ పాస్టర్ గారితో ఆ పాస్టర్ గారితో ఆ పాస్టర్ గారితో ఏం చేయనంటే మరొక దాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అదే పాయింట్ మీద ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు వెళ్ళంటాడు, చెప్పినప్పుడు వినకపోతే వెళ్ళమంటాడు, అదే ఇక చివరగా చెప్పండి, చెప్పకుండా చేయాల్సింది చేసేస్తాడు,
బిలాములో ఉండకూడదట, చెప్పండి. కయీనులో ఉండకూడదట. నెక్స్ట్ కోరహులో ఉండకూడదు. ఈ ముగ్గురు గురించి చెప్తున్నాడు చూడండి. కయ్యేనిల ఎదుటోళ్ళు బాగులను చూసి ఓర్వలేని మనసులో ఉంది. బిలాముల నీకు వద్దు, దేవుడు వద్దన్న దాన్ని కోరుకునే పరుగులాట మానేసుకో. కోరహుల సావుకుల మీద తిరగబడడం తగ్గించేసుకో. మరేం చేయాలంటే మోసే ఏది చెబితే చేయమన్న. కూర్చోమంటే కూర్చో, లేగమంటే లెగు. వాళ్ళ మన్నా తినమంటే తిను, ఈరోజు ఉపవాసం అంటే ఉపవాసం చేయి. దేవుని సంఘంలో కలిసి ఉండడం నేర్చుకో. నువ్వేంటి మాకు చెప్పేదని తిరగబడ్డావో? ఆ పైన ఉన్న ఇద్దరు తేడాగాళ్ళు ఉన్నారేమో, కానీ కింద మంచి అని చెప్పిన ఆ కోరాహే నశించాడంటే మీరు నశించడం పెద్ద లెక్కేమీ కాదా?